హలో అండి, వెల్కమ్ టు దీప చందస్ కిచెన్. ఈరోజు గిర్మిట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ధార్వాడ హుబ్లీ సైడ్ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ చేస్తారనమాట. దానికి కావాల్సిన వచ్చేసి బొరుగులు, ఆయిల్, సాల్ట్, బెల్లం, చింతపండు, మిక్చర్, పసుపు, పప్పుల పొడి, టమోటా, కరింపాకు, జీలకర్ర ఆవాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనెను. ఒకటేమో లావు కట్ చేసుకున్నాను, ఒకటి సన్న కట్ చేశాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైంది, ఇప్పుడు దీంట్లో జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిప్పట్లాక కరింపాకు, పచ్చిమిర్చి, పసుపు వేస్తున్నాను ఒక కాల్ స్పూను. ఇవి కొద్దిగా వేగాలి. అనేసి వేగిపోయాయి కదా, చింతపండు రసం వేస్తున్నాను. గిర్మిట్కి వచ్చేసి మెయిన్ చింతపండు రసమే, ఇది బెల్లము. స్టవ్ సిమ్లో పెట్టే చేస్తున్నాను నేను. దీంట్లోకి సాల్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ అంతా. నేను ఉప్పు గొరుగులు తీసుకున్నాను కాబట్టి సాల్ట్ చూస్ చేసుకుంటున్నాను. తర్వాత బెల్లం వేసుకున్నాం. ఈ గొజ్జు ఉంది కదండి, దీన్ని చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం కావాల్సుకున్నప్పుడు కలుపుకోవచ్చు. గిన్నెకి ఈ గ్రేవీ కొంచెం గట్టిగా అవ్వాలి. స్టవ్ కొద్దిగా హైలోనే పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పప్పుల పొడి. దీంట్లో కొద్దిగా వేసుకున్నాను, బొరుగుల్లో కొద్దిగా వేసుకున్నాను నేను. ఈ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు బొరుగుల్లో ఇవి కలుపుకుందాం. ఇది కొద్దిగా చల్లగా అవ్వాలి, వెంటనే కలపకూడదు. అది చల్లగా అయ్యేలోపు మనం ఈలోపు ఈ బొరుగుల్లో పప్పుల పొడి ఇవన్నీ వేసి కలిపేసుకుందాము. కొత్తిమీర, తర్వాత మిక్చరు, ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఈ గ్రేవీ వేస్తున్నాను దీంట్లో. తర్వాత ఆనియన్స్, టమాటా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకున్నాను, చేత్తోనే కలుపుకున్నాను నేను. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే గిర్మిట్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే రియల్గానే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేయటము. తప్పకుండా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.